అత్యంత ప్రియమైన దేవుని ప్రేమ స్వరూపులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రసంగి అను నేను మీకు నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన దేవుని వాక్యము లేక మర్మము అనే అంశాన్ని నేను ప్రస్తావించాను. క్రిందటి 4వ భాగంలో దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిన వైనాన్ని గురించిన కొన్ని సంగతులు మనము ఆలోచన చేసుకున్నాం. ఆయన కేవలము శబ్దముగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించి, నేను 2 సార్లు చెప్పాను, లోకాన్ని ప్రేమించి అంటే ఈ జగత్తును ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు ఈ జగత్తు పరిస్థితి అంతా నిరాకారముగాను శూన్యముగాను ఉండినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు అవి నివాసయోగ్యముగా సృజించబడినట్లు యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనములో మనము చూస్తాం. అయితే ఆ మొదటి సృష్టి కాలంలో, ఆ మొదటి ఆదాము కాలంలో జరిగినటువంటి అతిక్రమము ద్వారా, ఆజ్ఞ అతిక్రమము ద్వారా ఆ సృష్టి నాశనమైపోయినట్లు యెషయా గ్రంథము, యిర్మీయా గ్రంథము, ఎహెజ్కేల్ గ్రంథము, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో కొన్ని కారణాలను మనము చూసుకున్నాం. వాటిని ముందు వివరముగా మనము ఆలోచన చేస్తాం. కుమారుని గురించినటువంటి సంగతిని మనము ఆలోచన చేయబోతున్నాం. అయితే ఈ సమయంలో ఆదికాండము 1వ అధ్యాయంలో నేను చెప్పినటువంటి అంశం, ఆదికాండం 1వ అధ్యాయంలో జరిగినటువంటి 6 దినముల 7వ పగులు అంటే 6 దినములు పూర్తయిపోయినాయి, 7వ దినం పగలంతా కూడా పూర్తయిపోయింది, తర్వాత రాత్రి విశ్రాంతి జరిగిందని, విశ్రమించాడు అని మనం చూస్తాం. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కాలము 7వ దినము యొక్క రాత్రి కాలం. నేను ముందుగానే చెప్పాను, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి అస్తమయము ఉదయం అనేటటువంటివి 24 గంటల కాలాలు కాదది, 12 గంటల పగలు, 12 గంటల రాత్రులు కాదది. మీరు గమనించండి, ఆదికాండం 2వ అధ్యాయం నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కాలం 7వ దినం యొక్క రాత్రి కాలం. ఆదాము పండు దినక మునుపు 8000 సంవత్సరాలు ఉన్నాడు, పండు తిన్న తర్వాత మనకు 6000 సంవత్సరాల చరిత్ర అని మన పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి సమయంలో ఒకసారి అది సృష్టి కాదు, పునర్నిర్మాణము అని మనం కొద్దిగా క్లియర్ చేసుకొని తర్వాత మనం ముందుకెళ్దాం. దానికంటే ముందుగా మీ మనసులో ఒక ప్రశ్న వేస్తున్నాను నేను, మీరు అందరూ కూడా ఆలోచన చేస్తారని. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ చీకటి కలిగిన అగాధ జలముల పైన అల్లాడుచుండెను. ఈ దేవుని ఆత్మ ఎవరు? దేవుడి ఆత్మలో వెలుగు లేదా? చీకటి కలిగిన అగాధ జలముల పైన అల్లాడటం ఏంటి? అల్లాడటం అంటే చావలేక బ్రతకలేక కొట్టుమిట్టాడటం అన్నమాట. అది మొదటి మరణం యొక్క శిక్ష, అది మొదటి మరణం. అది నెక్స్ట్ రాబోయేటటువంటిది 2వ మరణం. మనమందరం అనుకుంటున్నట్టుగా ఈ శరీరాన్ని విడిచిపెట్టింది మొదటి మరణము, యుగ యుగములు అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పొందేది 2వ మరణం అని అనుకుంటున్నాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోయేటటువంటిది మరణము కాదది, మొదటి మరణము కాదది, అది నిద్ర అని యేసుప్రభు అంటున్నారు, విశ్రాంతి అని భక్తులు తెలియజేస్తున్నారు.
మొదటి మరణం అప్పుడు జరిగింది. ఆది కాండము మొదటి అధ్యాయం 2వ వచనము కంటే ముందు జరిగింది మొదటి మరణం. ఆ మొదటి మరణం యొక్క శిక్ష ఏంటంటే యుగ యుగములు చీకటి కలిగిన అగాధ జలముల పైన అల్లాడుచుండటం. అవి సాదృశ్యాలు అని కూడా మనం పేదలు రాసినటువంటి పత్రికలో ముందు ముందు చూస్తాం. సరే, ఇప్పుడు ఆది కాండ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సృష్టి నియమం అనేటటువంటిది సృజింపబడటం కాదు, దాన్ని రిపేరి చేయడము అనే మాటను మనము చూస్తుంటున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో వాక్యముగా ఈ లోకానికి వచ్చినటువంటి కుమారునిలో వెలుగున్నది అని మనం చూస్తున్నాం. కాబట్టి చీకటిగా ఉన్నటువంటి ఆ ప్రపంచాన్ని, ఆ జగత్తును దేవుడు వెలుగు కమ్మని పలకగానే వెలుగు కలిగింది. వెలుగు మంచిదైనట్టు ఆయన చూశాడు. తర్వాత దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాడు. వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. అస్తమయము ఉదయము కలగగా ఒక దినము అయిను. 24 గంటల దినాలు కాదు, మరలా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కాని పలికెను. జలములను పలికాడు, అవి వేరైపోయినాయి అన్నమాట. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలగగా 2వ దినం ఆయను అని చూస్తున్నాం. అవి ముందు వాటి అవి ఉన్నాయి కాబట్టి వాటి పనులు అవి చేసుకున్నాయి. దేవుడు చెప్పగానే, వాక్కు చెప్పగానే, కుమారుడు పలకగానే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కొలసీ పత్రికల ఆ విషయాన్ని ముందు ముందు మనం చూస్తాం. అన్నీ ఆయన ఎందే సృష్టించబడ్డాయని, ఉన్నవైనను ఆకాశం కింద ఉన్నవైన దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ. తర్వాత ఇక్కడ చూడండి, 9వ వచనంలో ఆకాశం క్రిందనున్న జలము ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన ఆరిన నేల కనబడునుగాక అని పలకగానే అంతకుముందు ఉన్నటువంటి నేల కనబడింది అన్నమాట. సృష్టింపబడలేదు, నేల ఆల్రెడీ ఉంది కాబట్టి అది కనబడింది. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది వరకు మరి భూమి మీద సముద్రం ఉన్నదో లేదో మనకు తెలియదు, తర్వాత చెప్తాను. అది రాబోయేటటువంటి యుగంలో, రాబోయేటటువంటి ప్రపంచంలో సముద్రం ఉంటుందో లేదో చెప్తాను. ముందు సృష్టించినటువంటి సృష్టిలో సముద్రం అసలు ఉన్నదా అనే విషయాన్ని కూడా చెప్తాను నేను బైబిల్లో నుండి. తర్వాత జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగా కాని పలుకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపుగా కాని మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయము కలగగా 3వ దినం. ఇక్కడ బాగా గమనించండి, దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? తమ తమ జాతి ప్రకారము గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపించుగా కానీ తమ తమ విత్తనములు గల తమ తమ జాతి ప్రకారం విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి మొలిపించుగా కానీ ఎవరితో పలికాడు? భూమికి చెప్పాడు, భూమికి పలికాడు అంతే. భూమి ఆయా జాతుల ప్రకారము గడ్డిని విత్తనములు ఇచ్చేటటువంటి చెట్లను ఫల వృక్షములు అన్నిటినీ మొలిపించింది భూమి. భూమికి ఏం తెలుసు మొలిపించడానికి? అంతకృతం ఉన్నాయి కాబట్టి, భూమికి అంతకృతం ఉన్నాయి కాబట్టి వాటి జాతి ప్రకారము భూమి మొలిపించింది. ఆయన మాట విని, ఎందుకంటే భూమి ఆకాశం ఆయన మాట వినాలి, సమస్త సృష్టి అంతా కూడా ఆయన మాట వినాలి. పైగా మన గురించి దేవుడు భూమిని ఆకాశాన్ని కూడా సాక్షులుగా పెట్టాడు. ఆకాశము ఆలకించుము భూమి చెవివెక్కుమని చెప్పేసేసి 3వ దినం అయిపోయింది అప్పటికి. తర్వాత 4వ దినమున పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగా కానీ అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కానీ భూమి మీద వెలుగుచుటకవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండుగా కానీ పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని సూర్యుణ్ణి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, తర్వాత నక్షత్రములను అంటే చంద్ర నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగుచుటకు పగటిని,
రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయము కలుగగా నాలుగవ దినమాయను. ఎందుకంటే అంత క్రితం పాడు చేశాడు కదా, పాడైపోయింది కదా, ఎవరు పాడు చేశారనే సంగతిని కూడా మనం చెప్పుకుంటాం. మనందరికీ తెలుసు, ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ అని రాజ్యమును కంపింపజేసి దేశమును అడవిగా చేసి నిరాకారముగా చేసినటువంటి వాడు మనం బైబిల్లో చూస్తాం. ఆ విషయాలు ముందు ముందు మనం చెప్పుకుంటాం. కాబట్టి వాటిల్లో ఇంకా ఏమైనా కలిసి ఉంటుందేమో అని చెప్పేసి దేవుడు వాటిని ఒకసారి మరలా సర్టిఫై చేసి మంచిదని చెప్పుకుంటూ వచ్చాడన్నమాట. అప్పటికి నాలుగో దినమైందంటే సూర్యచంద్ర నక్షత్రాలను నాలుగో దినమున చేశాడనమాట. అంటే మొదటి దినము, రెండో దినము, మూడో దినము, అస్తమయ ఉదయం ఎలాగ కలిగింది, సూర్యుడు లేకపోతే అని చెప్పేసి సత్యార్థ ప్రకాశములో ప్రశ్న ఉంది. అది యాక్చువల్గా 24 గంటల దినాలు కాదన్నమాట అది. రైట్, ఇప్పుడు 20 వచనానికి వస్తున్నాం మనం. ఆదికాండం, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగా కానీ, జలములు సమృద్ధిగా పుట్టించుగా కానీ పలికెను. పక్షులు భూమిపైన ఆకాశ విశాలములు ఎరుగురుగా కానీ పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహావృత్యములను, మహామత్స్యములను, జీవము కలిగి చెల్లించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము లెక్కలు గల పక్షిని, సృజించెను. అవి మంచిదని దేవుడు చూచెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించుగా కానీ వాటిని ఆశీర్వదించెను. అస్తమయం ఉదయం కలుగగా 5వ దినమాయను. సేమ్, అక్కడ సముద్రానికి ఆకాశానికి ఆజ్ఞాపించేశాడు. వాటి జాతి ప్రకారం అంతకృతం ఏమేమి ఉన్నాయో అవన్నీ మరలా మీరు పుట్టించమని వాటి చెప్పగానే అవి పుట్టించేశాయి. అంతే, అవి కలిగినాయి, అవి సృజించేశాయి అన్నమాట. వాటికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని బట్టి, వాటికి ఉన్నటువంటి మొదటి అనుభవాన్ని బట్టి గుర్తుపెట్టుకొని ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్నింటినీ అవి కలుగజేసినాయి, ఆకాశము జలములు. తర్వాత 6వ దినానికి మనం వస్తున్నాం. 6వ దినములు కూడా మనం అలాంటి మాటని ఒకటి చూస్తాం చూడండి. 24 వచనములు, దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికాను. ఎవరికి పలికాడు? భూమి పుట్టించుగాక అని పలికాడు. ఎవరిని? వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని భూమికి ఆజ్ఞాపించాడు. భూమికి ఏం తెలుసు అసలు, ఏమేమి జాతులు ఉన్నాయనేది తెలుసు. ఎందుకంటే అంతక్రితం కదా సృష్టి చేసింది. అంతక్రితం భూమి మీద ఏమేమి సృష్టి చేశాడో దేవుడు, అవన్నీ భూమి గుర్తుపెట్టుకున్నది. కాబట్టి నా మీద అంతక్రితం నాలో ఇన్ని జాతులు మనుషు, ఇన్ని జాతుల జంతువులు ఉండేటి, కాబట్టి వాటి ప్రకారం దేవుని ఆజ్ఞ ప్రకారం నేను మళ్ళీ వాడిని పుట్టిస్తానని చెప్పేసి భూమి వాటి జాతి ప్రకారం జంతువులను, పక్షులను, వీటిని, పురుగులను సృష్టించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫల వృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమును. భూమి మీద నుండి పశు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షువులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లని ఆహారమును అని పలికాను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసిన అది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయము ఉదయము కలుగగా 6వ దినమాయను. మానవ నిర్మాణాన్ని గురించి నేను మరలా మాట్లాడతాను, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు. 6వ దినమున ఈ యుగములో దేవుడు మరలా మట్టితో మనిషిని చేశాడా? ఎందుకంటే ఫస్ట్ దేవుడు మనిషిని మట్టితో చేశాడు. అది 2వ అధ్యాయంలో ఆ ఫ్లాష్ బ్యాక్ మనం చూస్తాం, అది కూడా మనం చదువుతాం, దేవుడు మనిషిని ఎలా చేశాడు, ఎలా నిర్మించాడు అనేటటువంటి విషయం. అయితే ఇప్పుడు ఇక్కడ
మన స్వరూపము చొప్పున మన పోలుకు చొప్పున నరులను చేయుదమనేటటువంటి మాట. నరులు అంతకృతం అంతకుముందున్నటువంటి సృష్టిలో వాళ్ళ స్వరూపం వాళ్ళ పోలికలు ఏంటో అవి కూడా మనం ఆలోచన చేద్దాం. అనిపిస్ కాబాకండి, నేనేం పొరపాటు మాట్లాడట్లేదు. ఎందుకంటే మరి శాస్త్రజ్ఞులు కూడా అనేకమైనటువంటి విషయాలు, భూగర్భ శాస్త్రజ్ఞులు చాలా చాలా సంగతులను మనకు ఆధారాలుగా చూపెడుతున్నారు. కొన్ని వేల వేల సంవత్సరాల నాటి అస్థిపంజరాలు అనేకమైనటువంటి ఆనవాళ్ళు మనకు చూపెడుతున్నారు. బైబిల్లో లేని విషయాలు ఏమీ లేవు. సైన్స్ హోవరింగ్ ఓవర్ బిబ్లికల్ థాట్స్, అంత బైబిల్ మీదనే సైన్స్ సంచారం చేస్తూ ఉంది. సైన్స్ ఏదైనా చూసిన తర్వాత ఇది బైబిల్లో ఉందా లేదా అని చెప్పి పరిశీలించిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అలాగే ఒక విషయం కూడా కన్ఫర్మ్ చేయాలని, వాళ్ళు తొందరగా లోకానికి ప్రకటించాలని నేను ఆశిస్తున్నాను. భూమిని గురించినటువంటి అంశం ఇంత క్రితమే, దాని గురించి నేను కొన్ని ప్రసంగాలు చేశాను. ఇకపోతే 2వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా పూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. అంటే 7వ దినం అస్తమయము ఉదయము అయిపోయిన తర్వాత 6 దినాలు అయిపోయినాయి. 7వ దినమంతా కూడా దేవుడు పనిచేశాడు. 7వ దినమంతా ఏం పని చేశాడంటే, భూమి మీద ఉండవలసినటువంటి సమస్త జీవరాశులన్నింటినీ నింపేశాడు. నరులతోనూ పక్షులతోనూ పురుగులతోనూ జీవరాశులతోనూ సమస్త వృక్షములతోనూ అన్నింటితో 7వ దినమున దేవుడు భూమిని నిండించేశాడు, సంపూర్తి చేసేసాడు, ఎలితి లేకుండా చేశాడు. 7వ దినం సాయంకాలమున ఆయన విశ్రమించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కాలము 7వ దినము యొక్క రాత్రి కాలం జరుగుతుంది. ఇప్పుడు ఉదయం అయిపోతే నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ సండే ప్రభు దినం వస్తుందన్నమాట. దానికోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఆ దినమందు మన రక్షకుడైనటువంటి ప్రభు రాజుల రాజుగా ప్రత్యక్షం కాబోతున్నాడు. కనుక ప్రియులారా, మరి అవి ఆ దినాలు, అవి ఆది కాండములు ఉన్నటువంటి దినాలు వేరు, ఇప్పుడు మనము లెక్క పెట్టుకుంటున్నటువంటి దినాలు వేరు. మనము లెక్క పెట్టుకుంటున్నటువంటి దినాలు 24 గంటలు ఒక రోజు, కానీ ఆ దినాలు 24 గంటల రోజులు కాదు, కొన్ని వేల వేల సంవత్సరాలు కలిస్తే అస్తమయం ఉదయం అవుతుందన్నమాట. కనుక ఇది ఈ ఒక విషయాన్ని మనం ముందుగా క్లారిఫికేషన్ చేసుకున్నాం. ఆ తర్వాత ఈ 6వ దినానికి చీకటి కలిగిన అగాధ జలములపైన అల్లాడుచున్నటువంటి ఆత్మ దేవుని స్వరూపము దేవుని పోలికగా ఎలా తయారయ్యాడు? అసలు మొట్టమొదట దేవుడు మనిషిని చేసినప్పుడు ఆది కాండం 2వ అధ్యాయంలో ఫ్లాష్ బ్యాక్ తెలియజేస్తాడు. అంటే ఆది మానవుణ్ణి, మొదటి ఆదాముని ఎలా చేశాడు అనేటటువంటిది. మనమంతా చివరి ఆదాం, మనమంతా కడపటి ఆదానికి సంబంధించినటువంటి వాడు. కనుక ఇది చాలా అతి ప్రధానమైనటువంటి అంశం. యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడినటువంటి దేవుని మర్మము, వాక్యము యొక్క మర్మం. కనుక ఈ సంగతిని మనము అందరం కలిసి ఆలోచన చేస్తున్నాం. నేనేదో జ్ఞానవంతున్నని పండితున్నని ఉద్దేశంతో మాట్లాడతలేదు. ఈ కోణములో నుండి మనం ఈ సంగతులను ఆలోచన చేసినప్పుడు ఈవేళ ప్రపంచంలో దేవుణ్ణి గురించినటువంటి గొడవలు ఉండవు, మత కలహాలు అనేటటువంటివి ఉండవు. ఎందుకంటే యుగాలున్నాయి, తరాలున్నాయి, పూర్వకాలాలు ఉన్నాయి, మునుపటి కాలం ఉంది. మరి పూర్వకాలములో నానా సమయములలో నానా విధములుగా నానా భాగములుగా మన పూర్వీకులతో మాట్లాడాడు దేవుడు. ఆ పూర్వీకులు ఎవరు? ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడినటువంటి ఆ దేవుళ్ళు ఎవరు? ఏ ఏ దేశంలో ఏ ఏ భాగములో ఏ ఏ రూపముతో దేవుడు మానవులను ఉద్ధరించడానికి లీడర్నని ఎన్నుకున్నాడు, దేవుళ్ళని ఎన్నుకున్నాడు, దేవుళ్ళని చేశాడు? ఆ దేవుళ్ళు ఎవరు?
కాబట్టి మనం ఏ దేవుణ్ణి కానీ ఏ మత గ్రంథాన్ని కానీ ఎవరి విశ్వాసాన్ని కానీ కించపరచడం కానీ కాదు అనడానికి అవకాశం లేదు ప్రియులారా. అయితే ఒక సత్యం నేను తెలియజేస్తాను. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని మాత్రము నేను మీ మనసులో వేస్తాను, ఎందుకంటే అది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రశ్నలు రావు. అదేంటంటే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను, నానా సమయములలోను అంటే నానా భాగములుగాను అని ఉంది. నానా భాగములుగా, ఒకే దేవుడు నానా భాగములుగా మానవులను ఉద్ధరించడానికి నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారానే ప్రపంచములు నిర్మించను. ప్రపంచములు అనే దాని చక్ర చిన్న ఫుట్నోట్ ఉంటుంది, రెండు అని. అక్కడ మూల భాషలో ప్రపంచములకు బదులుగా యుగములు, ఆయన ద్వారానే యుగములు నిర్మించబడ్డాయి. ఏ యుగాలు ఎక్కడున్నాయి? మనం ఉన్నది ఒకటే యుగం. ఈ జగత్తు మొదలుకొని మనం ఉంటున్నటువంటి యుగము ఒకటే, ఇది కలియుగం. జస్ట్ ఆరంభంలో మనం ఉన్నాము. మరి యుగాలు ఏవి? గతించిపోయిన యుగాలే. మనకు తెలిసిన ప్రకారం మన దేశంలో కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, అవి మూడు యుగాలు. ఇప్పుడు నడుస్తున్నటువంటిది కలియుగం. ప్రతి యుగానికి మధ్యలో సంగమ యుగం ఉంటుంది, కాబట్టి మొత్తం 7 యుగాలు అవుతాయన్నమాట అవి. సరే, ఈ సంగతులన్నీ మనం మరలా ఆలోచన చేసుకుంటాం. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి జగత్తు, ఇది పునర్నిర్మాణం చేయబడినటువంటి జగత్తు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఉన్నాం. ఏ పరిస్థితిలో ఉన్నాము అని అంటే, చీకటి కలిగిన అగాధ జలమున పైన మొదటి మరణము యొక్క శిక్షను అనుభవిస్తూ మనము అల్లాడుతూ ఉండి ఉన్నాం. అలా అల్లాడుతూ ఉండి ఉన్నటువంటి మనకు కుమారుడి ద్వారా దేవుడు మరలా మనకు ఈ శరీరాలను అమర్చాడు. అవి ఎలా కలిగాయి, ఎలా వచ్చాయి ఈ శరీరాలు? ఆ ఆత్మకు తన శరీరం ఎలాంటిదో తెలుసు కాబట్టి ఆ వెలుగును ఆసరా చేసుకొని జలములలో నుండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ ఆత్మ ఈ స్వరూపానికి మార్చబడుతుంది. వాక్యాధారంతో ఆ సంగతులు నేను మీకు చూపెడతాను. కాబట్టి ఈ సమయంలో, ఈ ఎపిసోడ్లో, ఈ 5వ భాగంలో ఈ మాటలు మీరు విన్నందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నేను పొరపాటుగా తప్పుదారి పట్టిస్తున్నానని మీరు అనుకోబాకండి. వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా నేను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దేవుని నడిపింపు ద్వారా మీరు కూడా ఆలోచన చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా నాకు తెలియచేయండి. నా నంబరు ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టాను, తర్వాత ఫేస్బుక్లో కూడా నా నంబర్ ఉంటుంది, 8217399242, 8217399242. కనుక నాతో మీరు మాట్లాడవచ్చు. మరి నేను ఈ విషయంలో మీరు ఛాలెంజ్కి వస్తారా, డిబేట్కి వస్తారా అంటే, అలాంటి పిచ్చి పిచ్చి ఛాలెంజ్లకు, డిబేట్లకు నేను రాను. ఎందుకంటే బైబిల్లో నేను దేవునికి భయపడతాను. ఎందుకంటే వ్యర్థమైన తర్కాలు మీరు పెట్టుకోవద్దు, వాటి వల్ల కలహాలు కలుగుతాయి అని చెప్పేసి, మూడుల వితర్గములు అని చెప్పేసి దేవుడు తిట్టేటటువంటి తిట్లకు నేను అంగీకరించను. దేవుని వాక్యము చాలా చాలా భయంకరంగా వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి వాటికి నేను రాను. మీకు సమ్మతమైతే, వాక్యానుసారంగా ఉన్నదైతే బెరియా సంఘస్తుల్లాగా వాక్యాన్ని పరిశీలించండి, సమ్మతమైతే అంగీకరించండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని మీరు ఛాలెంజ్కి వస్తారా, మీరు చెప్పేది తప్పని నేను రుజువు చేస్తాను అని అంటే నేను వాటికి రానండి. తప్పైతే దేవుడు నన్ను శిక్షిస్తాడు. అంతే తప్పనిచ్చి నేను అలాంటి వాటికి నేను రాను. ఈ మధ్య కాలంలోనే జన్మ పాపాన్ని గురించినటువంటి ఒక విషయాన్ని గురించి కూడా నేను ఎందుకో చెప్పాలని చెప్పానన్నమాట, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేటటువంటి విషయం. కనుక
నేను ఎవరిని బాధ పెడతలేదు, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడతలేదు. నాకు అందరూ ఒకటి, అందరూ ఒకే దేవుని నుండి వచ్చినటువంటి వారు. ఎవ్వరూ మనకు విరోధులు లేరు, ఎవ్వరూ మనకు పరధర్మకులు లేరు, అందరూ ఒకే తండ్రి నుండి వచ్చినటువంటి వారిని. కాబట్టి ఎవరిని దూషించడం కానీ, ఏ మతమును కానీ, ఏ ధర్మమును కానీ, ఏ మనిషిని కానీ, ఏ గ్రంథాన్ని కానీ దూషించటం కానీ, కించపరచటం కానీ, ప్రశ్నించటం కానీ నేను చెయ్యను. ఎందుకంటే ఆత్మను గురించి బోధించేటటువంటి ప్రతి గ్రంథంలో ఖచ్చితమైనటువంటి సత్యం ఉంటుంది. మనం అర్థం చేసుకోలేక పొరపాట్లు చేసుకుంటాం. వాళ్ళ సంబంధాలు, ఆ పోలికలను మనము శారీరకంగా తీసుకొని చాలాసార్లు మనము పొరబడుతుంటారు. అలాగనుకుంటే బైబిల్లో నేను చాలా చూపెడతాను. ఒకే ఒక మాట నేను అంటే మీ అందరికీ చురుకుగా ఉంటుందన్నమాట. యేసుక్రీస్తు పెళ్ళిని గురించి ఒక మాట మాట్లాడితే తర్వాత విషయాన్ని, దాన్ని ప్రశ్నగా నేను మీకు సంధిస్తే మనం ఎవరి మీ సమాధానం చెప్పలేం. సమాధానం నేను చెప్పగలను. అది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరమార్థం. శరీరము ఆత్మ ఏకమైపోవడం, శరీరము ఆత్మ శాశ్వతముగా ఏకమైపోవడమే వివాహం. అది కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి వారికి అర్థమయ్యేటటువంటి గొప్ప మర్మాలు. కాబట్టి ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఎవరి విశ్వాసాన్ని కానీ మనము దూషించకూడదు, కించపరచకూడదు, అవమానపరచకూడదు, హేళన చేయకూడదు. ఇది దేవుడు మనకు నేర్పుతున్నటువంటి అంశం. ప్రేమను గురించి ఆయన చెప్తాడు కదా, సూర్యుని గురించి మాట్లాడతాడు, వర్షాన్ని గురించి మాట్లాడతాడు. సూర్యుడు అన్నిటి మీద తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు, వర్షము అన్నిటి మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద. మీ ప్రేమ అలాంటిదై ఉండాలి అని అంటాడు. అంతేకాదు, అసలు దేవుణ్ణి నమ్మడం అంటే సాటి మానవుణ్ణి నమ్మడం, దేవుణ్ణి ప్రేమించటం అంటే సాటి మానవుణ్ణి ప్రేమించటం. అతడు శత్రువు కావచ్చు, దూషించేటటువంటి వాడు కావచ్చు, అది టాస్క్. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా లేదా అనడానికి నువ్వు ఏం చేయకపోయినా నీకు ఒక శత్రువు ఉంటాడు, నిన్ను దూషిస్తాడు. నువ్వు దేవుని నమ్మినైతే నన్ను తిట్టినటువంటి వాడు దేవుడే, నన్ను దూషించినటువంటి వాడు దేవుడే. నన్ను పరీక్షిస్తున్నాడు అందుకే నన్ను తిడుతున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు అందుకే నన్ను దూషిస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు అందుకే నా మీద చెడ్డ పోస్టులు పెట్టిస్తున్నాడు అని మనము నమ్మి సంతోషించి గంతులు వేయాలి. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి, గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుందని ప్రభువు చెప్తున్నాడు. ఏమనుకుంటున్నారు, ఈ విషయాలు ఎందుకు ఆలోచన చేయట్లేదు మీరు? ఎందుకు మనం బయటకు వస్తున్నాం? ఎవరైనా మిమ్మల్ని దూషించినట్లయితే మీకంటే ముందుగా నన్ను దూషించారు కదా, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నన్ను మీరు తిట్టారనుకోండి, మీరు నన్ను తిట్టారని నేను అనుకును, దేవుణ్ణి తిట్టారని అనుకుంటాను. మీరు నన్ను కొట్టారనుకోండి, నన్ను కొట్టారని నేను అనుకును, దూషించారనుకోండి, నన్ను దూషించారని నేను అనుకును. ఎందుకంటే దేవుడు తన మీద వేసుకున్నాడు, ఎవరైనా మిమ్మల్ని దూషించినా హింసించినా మీకంటే ముందుగా నన్ను దూషించారు. ప్రభు చాలా క్లియర్గా చెప్తాడు కదా, నాకు మీరు చేశారని అంటాడు. యోహాన్ మత్తయి సువార్తలో చెప్పాను అది. కాబట్టి ప్రియులారా, ఇది చాలా గొప్ప విషయం. మనం చాలా సీరియస్గా ఈ సంగతులను తీసుకొని ఈ అంశాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేద్దాం. వ్యతిరేకమైనటువంటి కామెంట్లు ఏమి పెట్టబాకండి. నేను వాటికి ఏ విధమైనటువంటి సంజాయిషి చెప్పను, స్పందించను. నేను పొరపాటు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు. నేను వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తే బైబిల్లో ఉన్నటువంటి తెగుళ్ళు నాకు వస్తాయి. అంతేగాని ఎవరి విమర్శలను, ఎవరి కామెంట్రీలను నేను తీసుకొను, నేను అంగీకరించను అని తెలియజేస్తున్నాను. ఈ మాటలు విన్నందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.